Sakshim, Trutapasang, Gusapushpavana Japam, Anima Divira Brutam, Mayukehi, Ahamitjeva Vibhava Ye Bhavanim. Sri Guru Pyanamaha. TFC Spiritual YouTube channel Prakshakalaku, Vara Phalalu Karyakramaniki Swagatam. కర్కాటక రాశి ఈ రాశి వారికి గతంలో ఏర్పడిన కొన్ని పరిస్థితులను అధిగమించడం కోసం ఇప్పుడు మీరు ప్రణాళికలను సిద్ధం చేసుకుని వాటిని అధిగమించగలుగుతారు. దానిలో మీ సామర్థ్యం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ మిత్రుల నుంచి వచ్చే సహకారం ద్వారా ఆ లోపాలను అధిగమించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్య ఏదైనప్పటికీ దాన్ని తట్టుకోగలిగే ఆత్మవిశ్వాసము సామర్థ్యము మీలో ఉంటుంది. దానిలో సందేహమేమీ అవసరం లేదు. మీ ఆలోచనల్లో స్వల్పమైన మార్పులను చేసుకుంటూ అవసరానికి తగినట్టుగా విడిపోయినట్లయితే అది పూర్తి అనుకూలమైన ఫలితాన్ని అందించేదిగా ఉంటుంది. ప్రయాణాల్లో సానుకూలత ఏర్పడడం కోసం గౌతమ అనే నామాన్ని చేసుకుంటూ ఉండడం మంచిది. వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన అమ్మకాలు కొనుగోళ్ళు మొదలైనటువంటివి కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. విష్ణుర్ గరుడ వాహన అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. వాణిజ్యపరమైన వ్యవహారాల్లో సానుకూలత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులకు కొంత అనుకూలత ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం ద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఇతరులపై పూర్తిగా ఆధారపడడం మంచిది కాదు. విద్య విషయంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు విశేషంగా పలువురిని ఆకట్టుకునేవిగా ఉంటాయి. దానికి అనుకూలమైన ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. చేసే పనుల్లో కొన్ని అసౌకర్యాలు కనిపిస్తున్నాయి. సమయపాలన ముఖ్యంగా అవసరం అవుతూ ఉంటుంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. వ్యాపార సంబంధమైన లేదా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో మార్పులకు సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ సంబంధమైన వ్యవహారాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మీరు తీసుకునే నిర్ణయాలు పలువురిని ప్రభావితం చేసేవిగా ఉంటాయి. ఆ కారణంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే భావ వ్యక్తీకరణ విషయంలో కూడా కొంత నియంత్రణ పాటించవలసిన అవసరం ఉంది. మాట విలువ పెరగడం కోసము అలాగే భావ వ్యక్తీకరణలో అవసరమైన సవరణలు సాధ్యపడడం కోసం వాగధీశ్వర్యై నమః అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. మానసికంగా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయాలి. అశ్వత్థ సమయస్వమే అనే మంత్రం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు.